నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి చెప్పరా, త్వరగా చెప్పురా. తిట్టొద్దు మరి. సరే తిట్టానులే చెప్పురా. నాకు నాకు అరే నసా అప్పి చెప్పరా. అదేం లేదు అక్క, నాకు ఒక లవ్ లెటర్ రాసి ఇవ్వాలి. లవ్ లెటరా? అవునక్క, అది కూడా నీ కవిత్వాలు కథలు కాదు, సింపుల్ గా నేను చెప్తాను, నేను చెప్పింది నువ్వు రాయి. సరేరా. ఎందుకంటే నా రైటింగ్ బాగుండదు అక్క. సరే చెప్పు. చెప్పరా. ఓ నా ప్రేతాత్మ. ప్రేతాత్మ ఏంట్రా, దయ్యాన్ని ప్రేమిస్తున్నావా ఏంటి? దయ్యాన్ని కాదు లేక అమ్మాయినే ప్రేమిస్తున్నా. మరి దయ్యాన్ని పిలిచినట్లు ఓ ప్రేతాత్మ ఏంట్రా? అది ప్రేతాత్మ కాదురా, ఓ ప్రియతమ అనాలి. రాయ్. రాశావా? నెక్స్ట్ వచ్చేసి, నీ ఆరు బయట అందం కన్నా నీ ఇంట్లో అందమే బాగా నచ్చింది. ఆరు బయట అందం ఇంట్లో అందం ఏంట్రా? అంటే ఆ అమ్మాయి మేకప్ లేకుండా ఉంటే నీకు నచ్చుతుందనా? ఓహో, అంటే పెళ్ళయ్యాక నీకు మేకప్ ఖర్చులు తగ్గుతాయనా? అబ్బా అది కాదక్క, బయట ఉన్న అందాన్ని కాదు చూడాల్సింది, ఇంట్లో ఉన్న అందాన్నే చూడాలి అని చెప్పేసి అంటున్నా. అది బయట అందం ఇంట్లో అందం కాదురా, బాహ్య సౌందర్యం కంటే అంతర్ సౌందర్యం నచ్చుతుంది అని రాయాలి. ఆగు ఒక్క నిమిషం. సరే, బాహ్య తమన్నా కంటే అంతర్ అనుష్ఠయ నచ్చుతుంది అని చెప్పేసి రాసి. అదేంట్రా? అది కాదక్క, సౌందర్య గారు అంటే చనిపోయారు, చనిపోయిన వారి గురించి రాయడం ఎందుకని చెప్పేసి వద్దన్న. అదే అనుష్క తమన్నా అయితే మంచి ఫామ్ లో ఉన్నారు, వాళ్ళ గురించి రాస్తే బాగుంటుంది. సౌందర్యం అంటే అందం రా, హీరోయిన్ పేరు కాదు. అబ్బా అదే లే అక్క, రాసేసి. అక్క నీకు కూడా ఈ దుర్గంధ ప్రేమికుడు నచ్చితే అని రాశావా? దుర్గంధ ప్రేమికుడు ఏంట్రా, కంపు వెదవా? దుర్గంధము అంటే చెడు వాసనరా, అమర ప్రేమికుడు అని రాస్తా. సరేలే అక్క, రాసేసి. సాయంత్రం అమ్మవారి గుడికి దేవత వస్త్రాలు అని రాశావా? దేవత వస్త్రాలు అంటే వేరే అర్థం వస్తుందిరా, ఏదో ఒక కలర్ డ్రెస్ చెప్పు. ఏ కలర్ డ్రెస్ చెప్తాము? సరే నీకోసం తెల్ల చీర అని రాయి. ఇంకొకటి, నీకోసం తీతు పిట్టల ఎదురు చూస్తుంటా అని కూడా రాయి. అది తీతు పిట్ట కాదురా, అక్కు పక్షిలా ఎదురు చూస్తాను అని రాయాలి. సరలేక రాయి, ఏదో ఒకటి రాయి. అక్కు పక్షి అంటే నీ ముఖము, చకోర పక్షి అని రాయి. ఇటు ఇవ్వక్క, నీకే తెలుగు రాదు కానీ మళ్ళీ నాకు లవ్ లెటర్ రాసిస్తుందంట. నీ వల్ల నాకు వచ్చిన తెలుగు కూడా పోతుంది, చీపో. పోతే పోన్లే బావా. ఇదిగో బావా, నేను చెప్పినట్టు నువ్వు రాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణ మూవీస్. హాయ్, దిస్ ఇస్ అలంకృత. ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణ మూవీస్. మీకు లేటెస్ట్ అప్డేట్స్, మూవీస్ కానీ ఇంకా వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ మరిన్ని అప్డేట్స్ కోసం కృష్ణ మూవీస్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.